జీవితానికి ఉత్తమమైనది ఏది? మానవ జీవితానికి ఉత్తమమైనది ఏది? ముఖ్యంగా మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు ఏదండి ఉత్తమమైందంటే, దేవుని మార్గం అండి, దేవుని మాటలండి. దేవుని నమ్ముకోవటం కంటే ఉత్తమమైనది ఏముందని అంటారు. నిజమే, మీరు చెప్పే ఎలా చెబితే కనుక మీ ఆన్సర్లు ఇవే అయితే మీరు చెప్పింది నిజమే. కానీ ఆ ఉత్తమమైన దాన్ని మనం నిర్లక్ష్య పెడుతున్నామేమో. ఏ విషయంలో ఉత్తమమైన దాన్ని మనం నిర్లక్ష్య పెడుతున్నాం అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ భక్తుడు ఈ కీర్తనలో తన శ్రమను గురించి చెప్తున్నారు. చూడండి, కొద్ది మాటలు కొద్ది నిమిషాలు నేర్చుకుందాం, కానీ చాలా విలువైనవి, మన జీవితానికి అవసరమైనవి, దేవుడు మనకి అనుగ్రహించినవి. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఈ మాటలు నేర్చుకోవాలి. మనం ఉత్తమమైన దాన్నే చేపట్టాం. ఈరోజు దేవునికి భక్తి పరులుగా కొనసాగుతున్నాం. అయితే ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం మనం? ఎందుకు దానికి దూరం అవుతున్నాం అని ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో మనం చదివిన కీర్తన, దావీదు కీర్తన, ఆ భాగంలో దావీదు గారు కూడా మనలాగే ఉత్తమమైన దాన్నే చేపట్టాడు ఆయన. కానీ ఆయన జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినాయో ఆయన చెప్తున్నప్పుడు మన జీవితానికి కూడా అలాంటి శ్రమలే వచ్చినాయి తప్పకనుకుంటాం మనందరం కూడా. 38వ కీర్తన 15వ వచనం చూస్తే, శత్రువులు ఉన్నారట ఆయనకి, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకున్నాను, అంటే ఉత్తమమైన దాన్ని నేను చేపట్టాను, కానీ నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకునుచున్నాను. నీ కొరకే నేను కనిపెట్టుకున్నాను, పొరపాటున నా కాలు జారితే అన్యుల మధ్య నేను అవహేళన అయిపోతాను, అతిశయపడిపోతారు వాళ్ళు నా మీద. ప్రభువా ఏమండి, ఒకసారి ఎందుకు ఈ మాట మరలా ఆలోచించాలనిపిస్తుంది. మనం అందరం ఉత్తమమైన దానిలో ముందుకు సాగుతున్నాం, పొరపాటున కాలు జారితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? శత్రువు అతిశయిస్తాడు, మన బ్రతుకులు అవమానం పాలవుతాయి. మన వలన జరిగిన అవమానాన్ని తట్టుకుంటూ దేవుని మార్గంలో ముందుకు సాగుదామంటే ఎన్నో నోర్లు ఆ రోజు మాట్లాడతాయి. అప్పుడు అన్నావుగా, దేవుడు ఏది చేస్తాడన్నావుగా, ఏది మరి ఇదేనా, దేవునిలో ఉండాలో, విడిచిపెట్టి పోవాలో, తెలియని స్థితిలో ఈ ఉత్తమమైన దానికి దూరమైపోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే ఒక భక్తిపరుని జీవితాన్ని చుట్టుకుని ఉన్న ఎందరో కళ్ళు చూస్తున్నాయి. ఈరోజు మనమేమనుకుంటాం, నా జీవితం నేను బతికేస్తున్నాను, పర్వాలేదు, నా బిడ్డలు ఎలా ఉన్నారో అంతా పర్వాలేదు, ఇంత బాగున్నాను అనుకుంటాం. కాదు, మనకు తెలియని ఎన్నో జీవితాలు మనం పడిపోతే చూచి నవ్వాలని అనుకుంటున్నాయి. ఈరోజు తన దేవుడు తన కృపను బట్టి మరణ పాత్రలమైన మనల్ని అనేక విషయాల్లో బ్రతికిస్తున్నారు. తన కృపను బట్టి, ఆ కృప ఏ విషయంలోనైనా మనకు కాస్త దూరమైందనుకోండి, జరగకూడదు ఏదైనా మన జీవితంలో జరిగింది అనుకోండి, దేవుడిని నమ్మిన తర్వాత ఎంతమంది మాట్లాడతారు. అలాంటి స్థితిలోకి దిగిపోకుండా, దిగజారిపోకుండా దేవునిలో స్థిరంగా ఉండాలి మనం. అదే ఆలోచనతో భక్తుడైన దావీదు గారు కూడా మాట్లాడుతున్నారు. ఏమని, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, అయితే నా కాలు జారిన ఎడల వారి నా మీద అతిశయపడుతుంది నేను అనుకునిచున్నాను. కాలు జారితే శత్రువు అతిశయపడతాడు. అన్యజనులు దేవుణ్ణి దూషించడానికి దావీదు గారు కారణమయ్యారనే విషయం మీకు గుర్తుందా?
అన్యజనులు, చుట్టూ ఉన్న దేశాల ప్రజలు, అన్యజనులు దేవుణ్ణి దూషించడానికి దావీదు గారే కారణమయ్యాడు. ఈ సంగతి జరిగిన దావీదు, ఒకవేళ నేను కాలు జారితే శత్రువు అతిశయిస్తాడు అన్న ఆయనే కాలు జారింది. దేవుణ్ణి మనకి అవమానమే కదా, దావీదు గారికి కూడా ఆ ఖ్యాతి దక్కలేదు కదా. అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. ఒకటి మనల్ని పడగొట్టే అపవాది అయితే, రెండు అపవాది సైన్య సమూహంగా పిలువబడుతున్న దుష్టుల సమూహం. పడగొట్టేవాడు పడిపోతే చూడాలనుకుంటున్నాడు, మన చుట్టూ ఉన్నవారు పడిపోతే చూడాలనుకుంటున్నారు. కానీ దేవుడు మాత్రం మీరు మరణం వరకు నిలవాలని అనుకుంటున్నాడు, ఆయన ఆశతో చూస్తున్నాడు. మహానుభావుడు తగినంత సహాయం చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాడు, కానీ ఈరోజు ఆ సహాయాన్ని మనం అందుకోలేకపోతున్నట్టుగా ఉన్నాం. కాలు జారక మునిపే చూసుకోండి అంటున్నాడు ఆయన. జాగ్రత్త పడాలి. మన జీవితంలో నేను ఈ కార్యం చేస్తే దేవుని నా మనకు అవమానం, లేదా దేవుని బిడ్డగా నాకు గుర్తింపు పోతుంది అనుకుంటే అది ఎంతటి కార్యమైనా చేయకుండా ఉండడం చాలా మంచిది. అది ఎంతటి కార్యమైనా 100,000 రూపాయల పని పోతుందండి, కానీ ఆ పని చేస్తే నాకు లాభం వస్తుందండి, కానీ నన్ను దేవుని బిడ్డగా గుర్తించరేమోనండి అంటే ఆ 100,000 రూపాయల పని విడిచిపెట్టేయడం మంచిది. ఎందుకంటే నీకు నాకు చచ్చేదాకా గుర్తింపు దేవుని బిడ్డగానే ఉండాలి. కాలు వెనక్కి జారకూడదు, అదే చెప్తున్నాడు ఆయన. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చదవు, నన్ను బట్టి వారు సంతోషింపకపోదురుగాక. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఖం నన్ను ఎన్నడూ విడవదు. నా దోషం నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. చేస్తున్నామా ఈ పని ఎప్పుడు? ఎందుకంటే దేవుని చేతుల్లో మనం ఉండాలంటే, దేవునితో మనం ఉండాలంటే మనలో ఎలాంటి దోషం పాపం ఉండడానికి వీలదు. ఒప్పుకుంటున్నాడు దావీదు గారు, ఏడుస్తున్నట్టు విచారపడుతున్నాడట పాపాన్ని గురించి. నా శత్రువులు చురుకైన వారు, బలవంతులై ఉన్నారు. నిర్హేతుకము అంటే ఏ హేతువు లేకుండా, కారణమే లేకుండా నన్ను ద్వేషించి వారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు, మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. చూడండి, నేను ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అందరిలో నన్ను చూడలేదు వీళ్ళు? నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులయ్యి. ఎవరైనా ఉన్నారా మీకు? నేను దేవుళ్ళలోనికి మారిపోయిన తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎందుకో నాతో సరిగ్గా మాట్లాడడం మానేశారండి. వాళ్ళ ఇంటికి కూడా రావద్దన్నారండి నన్ను. మీకు మాకు బంధాలు తెగిపోని అన్నారండి అనే సాక్షి మీకు ఎవరికైనా ఉంటే అన్నానులేండి. దావీదు గారు లాంటి జీవితం ఏమీ కూడా కారణమే లేకుండా నిర్హేతుకంగా వారు గొడవకు వస్తున్నారు. ఎందుకు వీరందరూ నా విషయంలో ఇలా చేస్తున్నారని ఆలోచన చేస్తే అర్థమైంది ఏంటంటే, దావీదు గారికి నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించకపోతే నాకు శత్రువులు ఉండరు. అందరికీ ఇష్టమే నేను. ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున మనకి ఆ యేసుక్రీస్తు వారు కూడా మాట అంటారు, నన్ను లోకము ద్వేషించిన ప్రకారము నన్ను నమ్ముకున్న మిమ్మల్ని కూడా లోకం అంతే. ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకే శత్రువులయ్యారా ఎవరైనా మనకి? లేదు మిగతా కారణాలు అయ్యారా? ఎవరైనా మనతో గొడవ పడితే, ఎవరైనా మనల్ని దూషిస్తే, ఎవరైనా ఏమన్నంటే మీరు బైబిల్ని పట్టుకున్నందుకో దేవుళ్ళు ఉన్నందుకో అనాలి మనల్ని. అప్పుడు మనం చక్కని మార్గంలో వెళ్ళిపోతున్నట్టు లెక్క. బైబిల్ కోసం కాదండి ఇప్పుడు గొడవ అంతానే, దేవుడిని నమ్మడం కొన్ని పక్కన పెట్టండి. అసలు నా మాట ఎందుకు అనాలి అంటుంటాం మనం. ఏమన్నారు? కళ్ళు ఉన్నకు చూసుకుని అడవచ్చు కదా అన్నారు అంతే. అక్కర్లేని పనికిరాని ఆ గొడవల్లో వెళ్ళి మనం భక్తిని పోగొట్టుకుంటున్నాం ఈరోజు. నీవు భక్తిపరుడుగా బ్రతుకుతున్నందుకే నీ మీద కక్ష కట్టారా అవతల వ్యక్తి. అయితే నీవు ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందున వారు నీకు శత్రువులరు. ఇది కాకి ఇంకేవైనా శత్రుత్వం అయితే ముందుగా నీవు తప్పిపోయావు, ముందుగా నీవు తప్పిపోయావు. ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్నందుకే శత్రువయ్యారా? అంటే నువ్వు భక్తిలో ఉంటే వారు చూడలేకపోతున్నారా?
మంచిది, అది చాలా మంచిది. అంటే నువ్వు ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నావు, అందుకు నీకు వారు అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు దావీదు గారు అడుగుతున్నారు, యెహోవా నన్ను విడువకు. అంటే నువ్వు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తే ఆయన నిన్ను విడువరు. నా దేవా నాకు దూరముగా ఉండకు, ఉత్తమమైన దాన్ని అనుసరిస్తే ఆయన మీకు దూరముగా ఉండరు. రక్షణకర్తవైన నా ప్రభువా, నాకు కష్టం వచ్చినప్పుడు సహాయానికి ఎలా రావాలట? ఉత్తమమైన దాన్ని మీరు అనుసరించే వారైతే దేవుడు చూడండి ఏం చేస్తారట, విడువడు, ఎడవాయుడు లేదా దూరముగా ఉండడు. నీకు చిక్కులు వస్తే, నువ్వు కష్టంలో ఉంటే నీకు సహాయం చేయడానికి త్వరగా వస్తాడట. త్వరగా, ఎంత బాగుందండి మాట. అంటే ఉత్తమమైన దాన్ని అనుసరిస్తే ఇలా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందమ్మా? నీవు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తే దేవుడు నిన్ను విడువడు, ఉత్తమమైన దాన్ని అనుసరిస్తే దేవుడు నీకు దూరముగా ఉండడు, ఉత్తమమైన దాన్ని అనుసరిస్తే నీవు శ్రమ పడినప్పుడు నీ సహాయానికి త్వరగా వస్తాడు ఆయన, నిన్ను ఆదుకోవడానికి త్వరగా అన్నాడు ఆ మాట. చూసారా ఎంత బాగుంది. ఇంతకీ ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నామా, అనుసరించడం లేదా? అంటే అనుసరించకుండా కూడా ఉంటారా? అవును, ప్రతి మనిషి రెండు మార్గాల్లో ఉంటాడు, ఏదో ఒక మార్గంలో ఉంటాడు. రెండు మార్గాల్లో, ఒకటి లోక సంబంధంగా, రెండు దైవ సంబంధంగా. దైవ సంబంధం అనేది ఉత్తమమైనది, లోక సంబంధం అనేది ఉత్తమమైనది కాదు. ఇది లోకంలో ఉన్నవారు ఉంటారా అని అంటే కాదు, దేవుళ్ళో ఉన్నవారే ఉంటారు. దేవుళ్ళో ఉన్నవారే కొందరు లోకానుసారంగా జీవిస్తుంటారు. వీరు ఉత్తమమైన దాన్ని కోల్పోయారు. ఆ స్థితిలో మనం ఏమైనా ఉన్నామా అని ఆలోచించుకోవాలి ఈరోజు. ఎందుకంటే భక్తుడైన సొలొమోను గారు వృద్ధాప్యంలో రచించిన గ్రంథం ప్రసంగి, ఆ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయం చిట్ట చివరి మాటలు ఏం చెప్తున్నారో తెలుసండి. ఆయన ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, 13వ వచనం చూడండి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది, ఏదంతా నేను ఇలా చేశాను, ఇలా ఉన్నాను, అలా బ్రతికాను, లోకానుసారంగా కూడా ప్రయత్నించాను, దీనిలో ఏమీ సంతోషం లేదు, మనుషులంతా ఎందుకు ప్రయాసపడుతున్నారో ఎవరికీ తెలీదు. వినండి అమ్మ నా మాట, మీరు రిఫరెన్స్లు తీయకపోయినా వచ్చే నష్టం లేదు, చెప్తున్నాను. మీరు నా వైపు చూడండి చాలు, నాకు బైబిల్లో రిఫరెన్స్ తీయటం రాదు అన్నోళ్ళు ఈ పూటకి బైబిల్ మూసేసిన వంక చూడండి, ఈ పూటకి ఇంక మళ్ళీ బైబిలే తీరినప్పుడు ఇంకేందుకు లేని బైబిల్ తేడమంటారు మీరు. అందుకే ఈ పూట కన్నా, ఎందుకంటే కొంచెం ఇరుగ్గా ఉంది, మీరు మాట్లాడుకోకుండా ఉంటే చక్కగా వినొచ్చు. నాకు రాదండి తీయటం అన్నవాళ్ళు సైలెంట్గా బైబిల్ మూసి చేతితోనే పట్టుకోండి, ఆ బరువు మీరు వేయాల్సిందే జీవితాంతం. నా వైపు చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మీరు ఏం చూసినా సరే ఇంటికెళ్ళి మళ్ళీ తీయలేరు రిఫరెన్స్, అంతేనండి. కానీ విన్న మాటలే మీకు గుర్తుంటాయి జీవితాంతం. అప్పుడు ఆ రోజు అక్కడ విన్నాను అని మీ జీవితాన్ని మార్చే ఆయన మాటలే, మన జ్ఞానం కాదు. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యడల భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత ఆయన కట్టడలను అనుసరించి చుండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఇదే మానవ కోటికి విధి అన్నాడు ప్రసంగి గారు చిట్ట చివరికి వచ్చేసరికి. చెప్పండి, ప్రతి మనిషి ఎలా ఉండాలని దేవుని కోరిక? ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన చెప్పిన మాట, ఆయన కట్టడ, ఆయన ఆజ్ఞ మీరిపోకూడదు, అనుసరించి నడుచుకోవాలి. ఇలా అందరూ ఉంటారా? అలా ఉన్నవారు ఉత్తమమైన దాన్ని చేపట్టిన వారు, అలా లేనివారు లోక సంబంధమైన దానిలో ఉన్నవారు. దేవుళ్ళో ఉన్నా సరే ఎక్కడున్న వారిలో కూడా అలా ఉంటాం మనం. అందరము ఉత్తమమైన దాన్ని చేపట్టాం, మంచిదే. అందరము ఉత్తమమైన దాని విషయంలో ఇప్పటికీ ఉన్నామా, ఎక్కడన్నా తప్పిపోయామా, అది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఉత్తమమైన దానిలో ఉంటే ఏంటండి అంటారేమో, మళ్ళీ కీర్తనకు తీసుకెళ్ళాలి మిమ్మల్ని. ఆయన మిమ్మల్ని విడువడు, ఆయన మీకు దూరముగా ఉండడు, మీకు ఏదైనా కష్టం వస్తే మీకు సహాయం చేయడానికి త్వరగా వచ్చేస్తాడు ఆయన. ఎప్పుడు? ఉత్తమమైన దాని విషయంలో మీరు ఉన్నప్పుడు.
ఇదిగో ఉత్తమమైనది మనిషి చేయాల్సినది అంటున్నారు ఆయన. అంటే భక్తి పరుల జీవితాల్లో కూడా ఇది ఉంటుందన్నమాట. ఉత్తమమైన దానిలో దానిని వెంబడించేవారు ఉంటారు, వెంబడించకపోయిన వారు ఉంటారు. ఇప్పుడు సేవకుడిగా నేను దేవుని మాటలు అందించగలుగుతున్నాను అనుకోండి, మీలో ఏ స్థాయిలో తీసుకుంటారు మీరు? యేసుక్రీస్తు వారు దేవుని మాటలు చెబుతుంటేనే ఆయన మూడు కేటగిరీలో విభజించాడు ప్రజలందరినీ. ఎలా? 30%, 60%, 100%. ఆయన మహానుభావుడు మాట్లాడుతున్నట్టు 30% ఫలించేవారు ఉంటారట. అంటే ఎంతవరకు విన్నారు అలా వాక్యం? 30% విన్నారు. 70%? కొంతమంది 60% విన్నారట. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు 60%, 40%, కొందరు 100%. ఆయన నోటి వెంట వస్తున్న ప్రతి మాటను పట్టుకోగలిగారట. రికార్డులు బద్దలు కొట్టేవారు వాళ్ళే. మనం ఎందుకు అవుతుందని చెప్పండి, ఎందుకంటే మనం ఏవేవో మర్చిపోయిన ఆలోచనలు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత వస్తాయి. కానీ మీరు ఎంత ఎక్కువగా తీసుకుంటున్నారన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. మీరు విన్న వాక్యం ఫలించాలంటే మీ స్థితి ఏంటి? 100కి 100% పట్టుకుంటున్నారా మీరు? 60 పట్టుకుంటున్నారా? 30 పట్టుకుంటున్నారా? ఇంకో కేటగిరీ ఉంది, దాన్ని ఎందుకులే అని చెప్పడం మనసు మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ కోసం అసలు పట్టుకునే వాళ్ళు ఉంటారు, అసలు పట్టుకోరు. 30 అంటేనే ఫెయిల్. ఎప్పుడైనా 35, 40, 60లోకి వెళ్తామని ఆశ, మరి అసలు పట్టుకోకపోతే. చూసారా, ఉత్తమమైన దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఒకనాడు ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు ఆయన. లూకా సువార్త 10వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలోకి వెళ్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38. అంతటా వారు ఎవరు? యేసుక్రీస్తు వారు శిష్యులు సువార్త పరిచర్యలు వెళ్ళిపోతున్నారు. ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుందట. ఎంత మంచి భక్తి పుర్రలో చూడండి, ఎవరి పేరేంటమ్మా? అందుకే చూడండి చర్చిల్లో ఎక్కువ పేర్లు ఈమె పేరు కూడా ఉంటుంటాయి, మార్తమ్మ అంటుంటారు. మార్తండి, చేర్చుకుందండి. ప్రభువా, మధ్యాహ్నం అయిపోయింది, ఎక్కడ భోజనం చేస్తారు, మా ఇంటికి రండి అని తీసుకొచ్చింది. మార్త చాలా గొప్పదిగా కనబడుతుంది. ఆమెకు మరియా అని సహోదరు ఉందట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకెవరున్నారు? సిస్టర్ ఒక ఆవిడ ఉంది, చిన్న ఆమె, మార్తమ్మ పెద్ద ఆమె. మార్తకు మరి అనే సహోదరు ఉంది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచున్నది. ఈవేం చేస్తుందట? బోధ వింటుందట. మీకులా మంచోళ్ళు కదా మీరు. మరి మార్తమ్మ గారు ఏం చేస్తుంది పాపం? ఎవరి కోసం పనులు? పాషగారికి భోజనం పెట్టద్దు ఇంటికి పిలిచి. ఆవిడ పని చేస్తుంది, ఈవేం చేస్తుంది? పాదాల దగ్గర కూర్చుంది. అప్పుడు ఏం జరిగింది? మార్త విస్తారంగా పని పెట్టుకున్న చేత తొందరపడిపోతుందట. తొందర ఏమండి, చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నకు నెమ్మది ఉంటుంది. అన్నీ చేతులు లేవండి నాకు, అన్నీ ఈ చేతుల్ని చేయాలంటుంటారు, కంగారు అయిపోతుంటారు పాపం. తొందరపడిపోతుందట. ఆయన అద్దుకు వచ్చేసింది, వచ్చేసి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరుని విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నీకు చింతలేదేంటయ్యా? ఒంటరిగా నన్ను విడిచిపెట్టేసింది నా చెల్లి, నీ దగ్గర కూర్చుంది పని పాటలు లేనట్టు ఎన్ని పనులు ఉన్నాయో తెలుసు అసలు లోపల? ఎన్ని వెరైటీలు చేద్దాం అనుకుంటున్నాను, రాకరాక మా ఇంటికి వచ్చావు. అన్నీ ఒకదానే చేసుకోవాలి, కష్టమైపోతుంది. ఆమెను కూడా పంపించేయా అని, చెల్లిని కూడా పంపించమని ప్రభువుని అడుగుతుంది. నాకు సహాయం చేయమని చెప్పవయ్యా అని చెప్పినప్పుడు అందుకు ప్రభువు, మార్తా, ఒకసారి అంటే సరిపోద్దు కదా, ఎందుకో మళ్ళీ అంటున్నాడు ఆయన, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఒక్కటే. ఒకటి ఏంటి?
మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఇద్దరికీ కూడా యేసుక్రీస్తు చెరో విధంగా అర్థమయ్యాడు. ఆయన సువార్త పనికి వెళ్ళిపోతుంటే ఆయన మాటలు విన్న మార్తమ్మ గారు ఇంటికి తీసుకెళ్ళాలనుకుంది, ఎందుకో చెప్పండి. ఎందుకండి? భోజనం పెట్టడానికండి. చెల్లుంది, మీకు అర్థం కావడానికి చెల్లి అక్కని చెప్తున్నానులేండి, మళ్ళీ అక్కని ఎక్కడుందండి, చెల్లెని ఎక్కడుందని అడుగుతున్నాను. ఇంటి దగ్గర సహోదరు ఉంది, ఆమెను చూడగానే ఆయనకు కుర్చీ వేసింది కింద కూర్చుంది. ఈమెకి ఎలా అర్థమయ్యాడు ఆయన, ఆమెకి ఎలా అర్థమయ్యాడు? ఆమెకు భోజనానికి వచ్చాడని అర్థమయ్యాడు, ఈమెకి నాకు భోజనం పెట్టడానికి వచ్చాడని అర్థమయ్యాడు. ఈమె ఆత్మీయమైన ఆహారం అందించే ఆయన ఈయనే అని ఆయన దగ్గర కూర్చుంది. ఈయనకి ఏదైనా పెట్టాలని ఆమె ఏమో చాలా తొందరపడుతుంది. ఉత్తమమైనది ఒక్కటే అన్నాడు. ఇంతకీ ఉత్తమమైనది ఏంటి చెప్పండి, ఈ ఉత్తమమైనది ఏంటి? మరి ఉత్తమమైనది ఒక్కటే అన్నాడు ఆయన. ఏంటా ఉత్తమమైనది చూద్దాం, మరలా వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనదినే ఉన్నది. చూడండి, ఉత్తమమైనది దేవుని మాట, ఉత్తమమైనది మనిషిని ఇలా బ్రతకాలని చెప్తున్న దేవుని ఆజ్ఞ, అది ఉత్తమమైనదట. ధర్మశాస్త్రం ఉత్తమమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, ఉత్తమమైనది, నీతి గలదినై ఉన్నది, అది ఉత్తమమైనది అంటున్నాడు ఆయన. అందుకే ఇదే రోమిలకు రాసిన పత్రిక ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ 10వ అధ్యాయము 15వ వచనంలో చెబుతూ, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించే వారి పాదాలు ఎంతో, అంటే ఉత్తమమైనది ప్రకటింపబడాలన్నమాట. ఇక్కడ ఉత్తమమైనది ధర్మశాస్త్రంలోని దేవుని ఆజ్ఞను చూస్తున్నాం మనం. ఆజ్ఞలు ప్రకటించటమే ఉత్తమమా? ఆజ్ఞలు ప్రకటించటమే ఉత్తమమా? ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఆజ్ఞలు ప్రకటించటమే ఉత్తమము అనుకుంటే ఆజ్ఞలను పాటించేవారు ఉంటే ఉత్తమమైంది. మరి ఎవరు పాటించగలరు? ఆజ్ఞలు ఉన్నాయి కొన్ని, దొంగతనము చేయరాదు, అబద్ధం ఆడరాదు, వ్యభిచారం చేయరాదు, పొరుగువాణిది ఏది ఆశించకూడదు, నరహత్య చేయకూడదు. ఇవన్నీ రాసి పాంప్లెట్లు పంచామనుకోండి, తెలియనివాడు ఎవడన్నా ఉన్నాడా? అందరికీ తెలుసు, కానీ అందరూ ఏదో దాంట్లో చిక్కుకున్నారా లేదా? అంటే ఉత్తమమైనది ఆజ్ఞ అనుకుంటే, అది మాత్రమే అనుకుంటే అది తెలుసు, కానీ చిక్కుకున్నారు కదా పాపంలో. అంటే దేవుని ఉద్దేశం ఉత్తమమైన దాన్ని గురించి ప్రకటించడం అంటే ఆ పాదములు సుందరములు అంటున్నాడంటే ఆజ్ఞను ప్రకటించడం మాత్రమే కాదు, ఆజ్ఞను పాటించే విధంగా చేయటమే ఉత్తమమైనది. లేదా ఒకవేళ పాటించకపోతే ఆ దుస్థితి నుండి, ఆ శిక్ష నుంచి తప్పించటమే ఉత్తమమైనది అని దేవుని ఉద్దేశం. అందుకే 7వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక చూడండి, అక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నారు, 7:22 అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం అందు నేను ఆనందించుచున్నాను, కానీ బాగానే ఉంది ఆజ్ఞలను బట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి, ఆహా దేవుని మాట ఎంత ఉత్తమమైనది. మీరు అనరా మెసేజ్ చెప్తే చెప్పండి, చాలా మంచి మెసేజ్ అండి, నాతోనే మాట్లాడాడండి దేవుడు అంటారు. ఇంకేదో మరల ఇంకా తప్పు ఇంక జీవితంలో చేయలేనట్టు, నన్ను గద్దించాడండి దేవుడు, నేను చేస్తున్న దాని విషయంలో నాతో మాట్లాడారండి, ఇంకా తప్పు ఇంకెప్పుడు చేయను అంటారు. మళ్ళీ చేస్తారా చేయరా? చేస్తారని మీరే అంటారు, నేను అనుకుండానే. అంటే ఏమైపోయింది మరి, ఉత్తమమైంది ఏమైంది ఇప్పుడు, నష్టం తెచ్చిందా? ఉత్తమమైంది ఏమైంది చూసారా? ఉత్తమమైంది మనకి మరణకరమైందా? చూద్దాం 22. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుచున్నది. అయితే నాలో ఒక పాప నియమం ఉంది, ఆజ్ఞ దేవుడిచ్చినా అది తెలుసుకుని నేను ఆనందపడినా మరల అదే తప్పులోనికి నేను వెళ్ళిపోతున్నాను, అదే పొరపాటులోనికి పడిపోతున్నాను. ఆజ్ఞ తెలుసు, ఎలా బ్రతకమని దేవుడు చెప్తున్నారో తెలుసు, కానీ అలా నేను బ్రతకలేకపోతున్నాను అనేది నిజం. ఈరోజు మనందరము పడే బాధ అదేనా? మరి ఎలా దీన్ని అధిగమించాలి?
అందుకంటున్నాడు ఆయన, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైపోయే ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? చూడండి, మన బలహీనతలు ఎత్తి దేవుడు మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ కూడా. మొదట్లో ఏదైనా బలహీనత ఉంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత విడిచిపెట్టేస్తాం, కానీ కొద్ది కాలానికి మరల అదే బలహీనత లాగుతుంటుంది మనల్ని. అవునంటారా కాదంటారా? ఆ పరిస్థితి ఎందుకంటే ఈ పని చెయ్యొద్దు అన్నాను బోధకునిగా దేవుని మాటను బట్టి. నిజమే, చేయకూడదు చేయకూడదు చెప్పారు కదా, చేయకూడదు 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 అంటూనే మరల దానిలోనే ప్రవేశిస్తారు. ఎందుకంటే మీలో పాప నియమం అనేది ఒకటి ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఈ పాప నియమం ఉన్నంతకాలం నువ్వు పరిశుద్ధమైన ఆజ్ఞను, ఉత్తమమైన ఆజ్ఞను విన్నా ఆ ఉత్తమమైనది నిన్ను ఉన్నతమైన స్థితికి చేర్చదు. మీరు వినేవన్నీ కూడా ఉత్తమమైనవే, కానీ జీవితం మారలేనప్పుడు ఏంటది అంటే మీలో పాప నియమం పనిచేస్తుందన్నమాట. ఆ పాప నియమం ఉత్తమమైన ఈ ఆజ్ఞను తిరస్కరిస్తుంది. మరి ఉత్తమమైందే ఏం ఉపయోగం లేనప్పుడు ఏం చేయాలి? ఉత్తమమైందే. జ్వరం తగ్గిందమ్మా అని అడిగాం. ఏం టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదండి. జ్వరం తీవ్రత ఎక్కువయ్యి టాబ్లెట్ పవర్ తక్కువైతే జ్వరం ఎందుకు తగ్గుతుంది అంటే, ఇప్పుడు ఉత్తమమైందే టాబ్లెట్, మరి అదే టాబ్లెట్ ఇంకొకరికి ఇస్తే తగ్గుతుంది ఆ తీవ్రతను బట్టి. మరి ఉత్తమమైంది ఎందుకు తగ్గలేదంటే తీవ్రత అలా ఉంది నీలో. ఉత్తమమైంది ఆజ్ఞ, ఎందుకు పాపాన్ని అధిగమించలేకపోతున్నామంటే పాప నియమం ఒకటి ఉంది మనలో, అది చావకపోవటమే, అది తొలగిపోకపోవటమే. కథలో మాట్లాడే మాటలు మరలా మాట్లాడడం, గతలో విధంగానే మరలా జీవించటం, భయభక్తులు లేని జీవితాలు చేయటం, భక్తి అనగానే దేవుడికి సంబంధించిందని మర్చిపోయి వ్యక్తులుగా మన మధ్య ఏవో కలహాలు పెట్టుకుని దేవునికి దూరం అవటం, ఇవన్నీ కూడా ఉత్తమమైన దాని నుంచి తప్పిపోతున్నట్టు లెక్క మనం. అయితే ఈ పరిస్థితుల్లో మనలో మనలోని ఈ పాప నియమాన్ని అణిచివేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చగలగటం, మనం మారడం మన సాధ్యం కాదు, ఎవరు మార్చగలరు మనల్ని అని మరణానికి లోనైపోతున్నానంటూ బాధపడుతున్నాడు ఆయన. నన్ను ఎవడు విడిపిస్తాడు ఈ శరీరం నుంచి? ఆత్మ మంచిది, నా శరీరమే లోక సంబంధంగా ఆత్మను పాడు చేస్తుంది అని 25వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడినై ఉన్నాను. చూసారా, ఇక్కడ సెట్ అయిపోయాను నేను అంటున్నారు ఆయన. ఎక్కడట? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడట. థ్యాంక్స్. దేనికి? ఏదైతే నేను అధిగమించలేకపోతున్నానో దానిని నేను అధిగమించినట్లుగా నాకు సహాయం చేశాడు దేవుడు అంటున్నారు ఆయన. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాం, ఏం చెల్లించాలో తెలియదు మనకి. ఎప్పుడన్నా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడుకు పెట్టుకున్నారా మీరు? కృతజ్ఞత కూడుక అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నా పట్ల చేసిన కార్యం నాకు గుర్తుందని. ఇప్పుడు ఈయన అంటున్నారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవునికి. ఎందుకని? ఎందుకంటే మనసు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసుడై ఉన్నాను కదా నేను. ఈ స్థితి నుంచి తనకిష్టమైన స్థితికి నన్ను మార్చేశారు దేవుడు. ఇప్పుడు శరీర విషయంలో నేను దాన్ని దూరపరచగలిగితే, లేదా దాన్ని అధిగమించగలిగితే, దాన్ని సిలువేయగలిగితే నాకు మనస్సు విషయంలో నేనున్న దైవ నియమం నాకు దగ్గరైపోతుంది. రెండు పాత్రలు దగ్గర దగ్గర పెట్టుకుని నీళ్లు పోస్తున్నారనుకోండి. ఇప్పుడు మీ దగ్గర రెండు పాత్రలు ఫుల్ఫిల్ అవ్వడానికి నీళ్లు లేవు. ఒక పాత్ర చేసేస్తే ఒకటి పూర్తవుతుంది, రెండు ఉంటే సగం సగం ఉంటాయి. ఇప్పుడు శరీర విషయం, మనసు విషయం, ఈ రెండు సగం సగం ఈ భక్తి జీవితం పాడైపోతుందట. నిజమేనా? దేవుళ్ళలోనూ ఉంటున్నామట, లోకానుసారంగా ఆలోచిస్తున్నామట. ఇప్పుడు ఒకటి ఫుల్ఫిల్ అవ్వాలంటే ఒక దాన్ని మనం తీసేయాలి, శరీర విషయమైన దాన్ని మనం అణిచేయాలి, సిలువేయాలి. ఇది ఎలా సాధ్యం? యేసుక్రీస్తు ద్వారా సాధ్యమైందట. అందుకు థ్యాంక్స్ అంటున్నాడు. అంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అది భక్తిపరులుగా ఈరోజు తడబడుతున్నామంటే మనం నేర్చుకోవాల్సిన రీతిగా నేర్చుకోలేదు దాన్ని.
పౌలు గారు మారారు మనకులానే, మనకులానే. మరి ఆయన ఎక్కడన్నా తొట్టుపడ్డా, తప్పిపోయాడా, కాలు జారిందా? కానీ మన జీవితాలు చూడండి, సంవత్సరాలు గడిచిపోతున్న దేవుళ్ళకి వచ్చి మరలా ఎక్కడో కాలు జారుతూనే ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనకు జరిగిన మేలేంటో మనకు అర్థం కాలేదు. ఇది అసలు విషయం. ఉత్తమమైన దాన్ని చేపట్టే విషయంలో ఖచ్చితంగా లేము మనం. మరియా ఉత్తమమైన దాన్ని చేపట్టిందట. ఉత్తమమైనది ఏది? ఉత్తమమైనది బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తున్నది? ధర్మశాస్త్రం ఆజ్ఞ ఉత్తమమైనది. అంతేనా? అంత మాత్రమే కాదు, ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా ఆ ఉత్తమమైన దాన్ని చేపట్టగలిగాను అంటున్నాడు. కీర్తన గ్రంథం 54వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 54:6. దేవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యేసుక్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞతాస్తుతులు అన్నాడు ఆయన. దేవుని నామము ఉత్తమమైనది, దానికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. చూసారా? ఆయన నామం ఉత్తమమైనది. ఆజ్ఞ మీరిపోవచ్చు, కానీ ఆయన నామం మనం మీరిపోతామా? అంటే విషయం ఏంటంటే, ఆయన చెప్పిన మాట కఠినంగా ఉందేమో, ఆయన మాత్రం మనం రక్షించేవాడే, ఆయనకు దూరం అవుతామా? వాళ్ళు మాస్టర్ చెప్పిన పాఠం అర్థం అవ్వకపోతే పిల్లలు చేసే పొరపాటు ఏంటంటే, ఆ మాస్టర్ వస్తున్నప్పుడు ఆ పీరియడ్కి క్లాస్లో ఉంటారు, కొడతారు, మరలా సరిగా వినకపోతే నాకు ఏం అర్థం కావట్లేదు అని వెళ్ళిపోతుంటారు. పాఠమే అర్థం కాలేదు, కానీ ఉపాధ్యాయుడు మీకు దూరంగా లేడే. అప్పుడు మొన్న నేను అలాగే స్కూల్కి వెళ్తే అడగమనండి సార్, మళ్ళీ నన్ను నేను ఏమన్నా కొడుతున్నానా, అర్థం కాకపోతే అడగమనండి అంటున్నాడు ఆయన. ఏమంటే మీ క్లాస్ అర్థం కావట్లేదని మా పిల్లలకని చెప్పాను నేను, అడగమనండి సార్, అర్థం కాకపోతే అంటున్నాడు. వీళ్ళు భయపడిపోతున్నారు, మాకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. ఆయన నామం ఆయన చేరువుగానే ఉన్నాడు కదా, పొందుకోమంటున్నారు. అంతేనా? ఆయన నామము ఎందుకు ఉత్తమమైంది అయిందంటే, ఏదైతే ఆయన చెప్పిన మాట అంటే ఆజ్ఞను బట్టి మనకు జరగలేదో మనం చేయలేకపోయామో, ఆయన నామం అంటే ఆయన మనకు చేరువవడాన్ని బట్టి మనకి మరలా ఉత్తమమైన స్థితి వచ్చేసింది. ఎలా వచ్చింది? ఎందుకంటే ఉత్తమమైనది ఏంటంటే చూద్దాం. కీర్తన గ్రంథం 109వ కీర్తన 21వ వచనం. 109:21. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. చూసారా? ఆయన నామానికి ఏముందట? ఆయన నామాన్ని బట్టి సహాయం చేస్తాడు. నీ కృప ఉత్తమమైనది. ఆజ్ఞను బట్టి, ఆయన నామమును బట్టి, ఆయన కృపను బట్టి చూస్తున్నాం మనం. ఆయన కృప ఉత్తమమైనది. ఆయన కృప ఉత్తమమైనది, నన్ను విడిపించుము అంటున్నాడు ఆయన. ఎప్పుడు విడిపింపబడతాం? ఆయన కృపను బట్టి. అది ఉత్తమమైనది. 57వ కీర్తన 9వ వచనం చూస్తే ఎంత ఉత్తమమైనదో ఆ కృప చెప్తున్నాడు ఆయన. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృప ఆకాశము కంటే, ఆకాశం ఎంత ఎత్తులో ఉందండి? ఎంత ఎత్తులో ఉంది ఇప్పటికి ఎవరికీ తెలియదు. అంతకంటే ఎత్తులో ఉందట ఆయన కృప. ఆయన చెయ్యవద్దన్న పని ఆజ్ఞ నీకు కష్టమైంది అయితే, ఉత్తమమైందే నీకు కష్టమైందా, అయితే ఆయన నామము నీకు దగ్గర అవుతుంది. ఆ నామమును బట్టి ఆయన కృప నీకు దొరుకుతుంది. ఆ కృప మరింత ఉత్తమమైనది. మానవ జీవితానికి ఉత్తమమైనది దేవుని కృప. అది మనం పొందుకోగలుగుతున్నామా? 63వ కీర్తన 3వ వచనం. ఆయన కృప ఎంత ఉత్తమమైనదంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము. నీ కృప జీవము కంటే ఉత్తమము. మనం బ్రతుకుండడం కంటే ఆయన కృప ఉత్తమం. అంత గొప్పది. జీవం కన్నా ఉత్తమం అది. జీవం ఉంటే చాలు, ఏ మనిషి చచ్చిపోతాడండి? చచ్చిపోతే ఏమంటాం? జీవం పోయిందంటారు. అంతకంటే ఉత్తమమైనది దేవుని కృప.
ఆయన నామమును బట్టి మనకు దక్కింది ఆ భాగ్యం. ఆయన కృప ఉత్తమమైనది. 69వ కీర్తన 16వ వచనంలో ఉత్తమత్వమును బట్టి, నీ కృప ఉత్తమత్వమును బట్టి అనే పదాన్ని చూస్తాం మనం. దేవుడు ఎలా తిరుగుతారట మన వైపుకు చెప్తారు ఆయన. యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ కృప ఉత్తమత్వమును బట్టి, ఆయన కృప యొక్క ఉత్తమమైన స్థితిని బట్టి ఆయన ఉత్తరమిస్తారు. తర్వాత మాట, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి తిరగవయ్యా నా ప్రక్కకి. దేవుడు మీ వైపు తిరగాలంటే ఆయన కృప ఉత్తమత్వమును బట్టి. చూసారా పదం ఎలా ఉందో, ఆయన కృపను బట్టి. ఈరోజు మన గొప్పతనం ఏమీ లేదు, ఆజ్ఞిస్తే దాని ప్రకారం బ్రతకటం చేతకాని వారం మనమందరం కూడా. ఆయన నామాన్నే మనకు పెట్టాడు. ఆయన నామాన్ని ఎవరికి పెట్టాడు? నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు మనల్ని. ఇప్పుడు ఆయన నామాన్నే మనకు పెట్టి మనం ఎక్కడైతే ఏదైతే చేయలేకపోతున్నాం, ఆయన ఆజ్ఞ అది ఆయన నెరవేర్చి మనల్ని తన కాపుదలలో ఉంచి కాపాడేస్తున్నారు ఆయన ఈరోజు. ఇప్పుడు ఆయన విడిచిపెట్టకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆజ్ఞను పాటించడం కష్టమైంది, దేవునికి దగ్గరగా జీవించడం కష్టమైందా? అది కూడా చేయలేమా మనం? అది ఉత్తమత్వం. ఎప్పుడైతే చూడండి, ఉత్తమమైనది అంటే మరియు యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర ఎందుకు కూర్చోవాలి? ప్రభువా నువ్వు చెబుతూ ఉండు, అక్క తొందర చేస్తుంది నువ్వు చెబుతూ ఉండు, నేను వింటూ పని చేసుకుంటాను. ఎందుకంటే మనందరం కూడా అదే జాబితే కదా, అదే పాఠశాల. ఒకరోజు ఒక తల్లింటికి వెళ్ళాను సువార్ చేయడానికి. చాలా గొప్ప భక్తిపురాలు ఎప్పుడు వాకి వింటూనే ఉంటుంది, మీకులా కాదు, కానీ ఏ పని చేయటం మాందు. సెల్లో పెడుతుంది, అలా పలుకుతూ ఉంటుంది, అన్ని పనులు చేసుకుంటుంది. నేను వెళితే కాసేపు మాట్లాడడం కూడా ఖాళీ ఉండదు, అప్పుడు నేనే కాసేపు కూర్చోవాలి. నేను విన్నాను కాసేపు వాక్యం. ఇంతకీ ఇప్పుడు విన్నదా ఈ 5 నిమిషాల వాక్యం అని అడిగాను. ఇప్పుడు ఏం చెప్పారమ్మా దైవ సేవకుల వాక్యాలు అంటే, నేను అలా ఎప్పుడు వాక్యం అని అలా వింటూనే ఉంటాను, ఏ పనైనా చేసుకుంటాను అంటది. మంచిది, ఏ పనైనా చేసుకుంది కానీ ముందు ఏం చెప్పారు అని అడిగాను. ఏం చెప్పడం కాదు, అలా వింటూనే ఉంటుందట, ఏమీ లేదు. ఇక మనం కూడా అదే చెబుతేమో, వింటూనే ఉంటామండి, అంతేనండి. రత్నగర్ గారికి ఇంకోలాగా అర్థమైంది. చూసారా, మీరు వినమంటున్నారు కదా, మరి అంటున్నారు కరెక్టే, ఆయన అన్నది రైటే. ఎందుకంటే మీరే వినమంటున్నారు, లేకపోతే ఎప్పటికి నిద్రపోదురు మా ఊళ్ళని. వింటూనే ఉంటూ పనులు చేసుకుంటారా? అవి ఏం చేసింది మరియా? పాదాల దగ్గర కూర్చుంది అంటే ఇంట్రెస్ట్గా పట్టుకుంటుందా మాటలు? మార్తమ్మగారు కూడా వినపడుతుంది దేవుని వాక్యం. ఆ ఇంట్లోనే కదా పని అంతని పని చేసుకుంటుంది ఆమె. భోజనం ఆయనకే. నిజానికి ఆయనకి ఆయన భోజనమైనా ఆయన దాహమైనా ఏంటి? ఆత్మను రక్షించటం అన్నమాట. ఆ ఉద్దేశాన్ని ఎవరైతే తెలుసుకున్నారో, ఆయన కృప ఎంత ఉత్తమమైందో, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఎవరైతే ఆ ఉత్తమమైన దాన్ని వెంబడిస్తున్నారో వారికి ఆయన చేరువైపోయాడు. భోజనం ఏర్పాటు చేసేది నీకోసమేనయ్యా, నేను ఒకదాన్ని చేయలేకపోతాను, చెల్లిని పంపవయ్యా అంటే కూడా ఆయన పంపుతారా? పంపరా. ఆయన మరి ఆ ఉత్తమమైన దాన్ని చేపట్టింది. ఉత్తమమైనది ఒకటే, ఎందుకో నువ్వు తొందరపడిపోతున్నావు కానీ 5,000 మందికి ఆహారం పెట్టినోడు ఏమీ లేకుండా అక్కడ 5 రొట్టెలు చిన్న పెడితే 5,000 మందికి ఆహారం పెట్టినోడు. ఇప్పుడు ఈ కుటుంబానికి మరి ఈయన పెడితేనే, వాళ్ళు పెడితేనే కానీ ఆహారం దొరకదా ఏంటి? ప్రభువా మా ఇంటికి వచ్చావు, మా బ్రతుకు పావనం అయిపోయింది. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్తే మేమేనమా, మేము వెళ్ళి మీకు ఏదైనా చేయమా? అప్పుడు ఆయన ఏమంటారు, అందరూ కూర్చోండి ఇక్కడ, వాకింగ్ చెప్తాను, తర్వాత దేవుడే పంపిస్తారంటారు. ఆయన చిన్న రొట్టె ముక్క చేతికిచ్చినా ఇవ్వకపోయినా పైకి ఆకాశం తట్టు చూచి కనులెత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే అందరికీ సరిపోతుంది. అలాంటి ఆయన ఇంటికి వచ్చాడు, ఎలా ఉండాలి? మరియ గారికి ఆ విషయం తెలుసు, అందుకని పాదాల దగ్గర ఉండాలంతే నా టైం వేస్ట్ చేయకండి అంటుంది ఆమె. ఈమె త్వరగా నా సహాయం చేయంటుంది. అంటే వాక్యం
ఏ విధానంలో మనం ఆలోచించాలో, లేదంటే వాక్యానికి ఎలాంటి విలువ ఇవ్వాలో మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళ ఉత్తమమైనది చెప్పట్లేదు, ఉత్తమమైనది చెప్పట్లేదు చెప్పండి, ఏం జరుగుతుంది? ఉత్తమమైంది. ఎప్పుడైతే ఉత్తమమైనదని మీరు చేపట్టారో ఆయన మిమ్మను విడువడు, దూరంగా ఉండడు, మీకు కష్టం వస్తే సహాయానికి త్వరగా వస్తాడు ఆయన. ఏమొచ్చింది కష్టం వాళ్ళ కుటుంబానికి చెప్పండి మీరు, ఏమొచ్చిందమ్మా కష్టం ఆ కుటుంబానికి? తమ్ముడు చచ్చిపోయాడు, ఇద్దరు అక్కల ముగ్గులు ముద్దులు తమ్ముడు చచ్చిపోయాడు, రోగి అయిపోయాడు, తర్వాత మరణించాడు. వార్త యేసుక్రీస్తు వారికి అందింది, యోహాను సువార్త, యోహాను సువార్త 11వ అధ్యాయము చనిపోయిన తర్వాత వార్త చెప్పారు, విన్నాడైనా. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? 7వ వచనం, అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళదామో. ఎందుకు ప్రభా తిరిగి వెళ్ళాలట యూదయకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈయన వెనక్కి యేసుక్రీస్తు వారు వెళ్ళాలి అంటే అది సామాన్యమైన విషయమా? అది సామాన్యమైన విషయం కాదు కదండి. ఎంత ప్రేమిస్తే ఆ వ్యక్తిని వెనక్కి వెళ్ళాలి. ఈయన ముందుకు వెళ్ళిపోతారు సువార్త పనిలో. ఈ లోపల లాజరు రోగి అయి ఉన్నాడు, మరణించడం తెలిసింది. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? యూదయకి తిరిగి వెళ్ళదము అని తన శిష్యులతో చెబుతున్నారట. చూసారా శిష్యులతో ఏమంటున్నాడు ఆయన? తిరిగి వెళ్ళుదము అంటున్నాడు ఆయన. 11వ వచనం, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పాడు. చనిపోయాడు లాజరు, అతను మేలుకొల్పడానికి వెళ్ళాలి. ఎందుకు ప్రభు వెనక్కి వెళ్ళడం? లాజరు చనిపోయాడు, మన స్నేహితుడు. ఎవరిని బట్టి అయ్యాడు ప్రభు స్నేహితుడు? మరియను బట్టి. చక్కగా వెళ్ళిన వెంటనే తాను తిన్నానా తినలేదా, ఆయన ఏమైనా తిన్నాడా లేదా, అది కాదు విషయం. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైనదాన్ని వెంబడిస్తుంది. ఏమే ఉత్తమమైనదాన్ని చేపట్టేవారిని దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. మీరు ఉత్తమమైనదాన్ని చేపట్టేవారా? వంటలు బాగా సిద్ధం చేసి వాక్యం వినకుండా అందరికీ పెట్టడానికి హడావుడు చేసేవారా? ఉత్తమమైన దాని విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలండి. మార్తమ్మ గారు పెట్టిన మంచి భోజనమా యేసుక్రీస్తు వెనక తీసుకొస్తుంది లాజరును లేపడానికి? మరేంటి? మరియమ్మ చేపట్టిన ఉత్తమమైనది. ఏంటా ఉత్తమమైనది? ఆయన కృపను వెతికింది, ఆయన నామంలో ఉన్న ఆయన కృపను వెతికింది. ఇప్పుడు ఉత్తమమైనదని చేపట్టినందుకు ఆయన ఏమన్నారు? విడువను. విడిచిపెట్టలేదు ఆ కుటుంబాన్ని. అందరూ ఏమంటారు? యేసుక్రీస్తు వారు వస్తే చాలా ఆడావిడి చేసేస్తారు ఈ కుటుంబం, ఇంకా ఆయన దగ్గరే కూర్చుంటుంది ఈమె. ఇలాంటి కుటుంబానికి ఇప్పుడు ఇంకో చనిపోయాడు వాళ్ళ తమ్ముడు, ఏంటి పరిస్థితి? సిగ్గుపడనివ్వడైనా. ఉత్తమమైన దాన్ని మనం వెతకాలే కానీ సిగ్గుపడనివ్వడం మనల్ని దేవుడు. తిరిగి వస్తున్నాడు, తిరిగి అనే పదం చూడండి ఎంత బాగుందండి. తిరిగి వస్తున్నాడు మరలా. ఉత్తమమైన దాన్ని వెంబడించే వారి జీవితాల్లో వచ్చిన కష్టాలను తొలగించడానికి నీ దేవుడు నీ కోసం తిరిగి వస్తున్నాడు. ఆయన నిన్ను దాటిపోయేవాడు కాడు. ఎందుకు నీ ఉత్తమమైన దాన్ని చేపట్టావా లేదా? ఆజ్ఞ ఉత్తమమైనది దేనికి? మన జీవితాన్ని మార్చడానికి. కానీ మనం మారలేకపోతున్నాం. ఆయన నామం ఉత్తమైనది, ఆయన నామం మనకు పెట్టబడింది. ఆయన కృప ఉత్తమమైనది. ఏ పరిస్థితి నుంచి అయినా మనం లేవనెత్తి ఉన్నత స్థితిలో నడిపించేది. మరి ఆ ఉత్తమమైన దాన్ని మీరు చేపడుతున్నారా? ఆయన నామాన్ని ధరించుకుని ఆ ప్రకారం జీవిస్తున్నారా? ఆయనకు అవమానం కలగకుండా బ్రతుకుతున్నామా? లోకులందరూ మనం ఉత్తమమైన దాన్ని అంటే క్రీస్తును ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తును చేపట్టినందుకే మనం ద్వేషిస్తున్నారా? అయితే దేవుడు మిమ్మల్ని విడువడు, ఆయన మీకు దూరముగా ఉండడు, మీకు కష్టం వస్తే మీ సహాయానికి వస్తానన్నాడు ఆయన. ఎవరికి?
క్రీస్తును కలిగి ఉన్న వారికి. కలిగి ఉన్నారా? కలిగి ఉన్నామనుకుని ఎక్కడైనా విడిచిపెట్టేశారా? మార్తమ్మ కలిగి ఉంది, మరియమ్మ కలిగి ఉంది, కానీ ఎవరి కలిగి ఉండడాన్ని బట్టి క్రీస్తు తమ్ముణ్ణి, మరణించిన తమ్ముడిని తిరిగి లేపడానికి వెనక్కి వస్తున్నాడు. ఉత్తమమైనదని చేపట్టింది కనుక ఒకటే చెప్తాను, మీరు ఉత్తమమైనదని చేపట్టేవారైతే ప్రతి కష్టకాలంలో దేవుడు మీ సహాయానికి త్వరపడొస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదు, దూరముగా ఉండే దేవుడు కాదు. మీరు ఎంత విలువిస్తున్నారు వాక్యానికి ఈరోజు? ఆమె వాక్యానికి విలువిచ్చింది, యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుంది. మరి మనం ఎంత విలువిస్తున్నాం? మనం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం? మనం ఎంత వినయం కలిగి ఉన్నాం? మనం ఏం నేర్చుకుంటున్నాం? వాక్యానికి విలువిచ్చి చూడండి, మీ బ్రతుకుల్లో కలుగుతున్న ప్రతి కష్టాన్ని తొలగించే దేవుడు ఆయన. ఆయన విడిచిపెట్టకుండా మనం ఉంటే మనల్ని విడిచిపెట్టాడు ఆయన. నేను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు కలకాలం తోడుగా ఉంటాడు. ఆలోచించండి, మరియమ్మ ఉత్తమమైనదని చేపడితే లాజరు చచ్చిపోతే యేసుక్రీస్తు తిరిగి వస్తున్నారు. మీరు ఉత్తమమైనదని చేపట్టండి. మీ జీవితాల్లో కష్టం కలిగితే ఆయనే మీ సహాయానికి త్వరగా వస్తానని చెప్పిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగినవాడు. ఎంత గొప్పదండి ఆయన కృప అనుకుంటున్నారు? ఆకాశము కంటే ఎత్తైనది ఆయన కృప, జీవము కంటే గొప్పదైన కృప. ఇంకెంతకన్నా ఏ మాటలు చెప్పమంటారు? ఎంతగా నేను ఆయన సహాయం చేయడంలో లోపం లేదు. మనం ఆయన పాదాల దగ్గర ఈ ఉత్తమమైన దాన్ని అనుసరించడం విషయంలో, స్వీకరించడం విషయంలో తప్పిపోతున్నాం కనుక కార్యం చూడలేకపోతున్నాం. ఆయన నమ్ముకున్నవాడు ఎప్పుడు సిగ్గుపడ్డాడు? తను నమ్ముకున్న వారి జీవితాల్లో దేవుడు కన్నీరు చూడలేడు. వారిని ఖచ్చితంగా కాపాడి తీరుతారు. నమ్మితే బాగా నమ్మండి. ఆయన పట్టుకుంటే గట్టిగా పట్టుకోండి. ఉన్నతమైన స్థితికి చేర్చే దేవుడు ఆయన, విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్నో సజీవ సాక్ష్యాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. సాక్ష్యాలను బట్టి కాదు, ఆ సాక్ష్యాలన్నిటినీ మన జీవితంలో జరిగించిన క్రీస్తు వారిని బట్టి, ఆయన కృపను బట్టి ఉన్నతంగా జీవించండి. 10 మందికి ఆదర్శం కండి. ఆ ప్రకారం మనమంతా జీవిస్తే దేవుడు సంతోషిస్తారు. అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాదయ కార్యక్రమం జరిగింది.